ఎవరు కావాలి? జేపీ గారిని కలవాలండి. ఆ ప్లాంట్ లో ఉన్నారు, అటెళ్ళు. నమస్కారం అండి. జేపీ గారు అంటే నేనే. నువ్వెవరు? కోరుమూరు సుబ్బయ్య చౌదరి గారు పంపించారండి. మా చౌదరి గారు పంపాడా? ఏంటి విశేషాలు? మీకు ఉత్తరం ఇమ్మన్నారండి. ఎలా ఉన్నాడాడు? బాగానే ఉన్నారండి. ఏంటండి అలా చూస్తున్నారు? అందులో పని చూడమని రాశారు కదండి. తొందరగా నీ పని పూర్తి చేయమని రాశాడు. మా ఇగర్కి అంటే ఎంతో ఇష్టం అండి. త్వరగా నా పని పూర్తి చేయండి బాబు. మీ పేరు చెప్పుకుంటాను. అలాగే, తొందరగానే పూర్తి చేస్తా, నువ్వు బయట ఉండు. అలాగేనండి. ఏంటి సార్ పిలిచారు? అదిగో అక్కడ నుంచున్నాడు చూడు. ఎవరు సార్ ఆ స్వాతిముత్యం? ఎవడో గొట్టంగాడు. మన బోట్ల దగ్గర తీసుకెళ్లి ఫినిష్ చేయండి. ఏయ్ పద, ఎక్కడికండి? పనిలోక? అవును, వీళ్ళ కూడా వీళ్ళు, నీ పని అయిపోతుంది. మీ మేలి జన్మలో మర్చిపోలేనండి. ఉంటానండి. పద. హలో, ఎవరు? నేనురా, చౌదరిని. వచ్చాడవాడు? వచ్చాడు, వెళ్ళాడు. ఎక్కడికి? చావటానికి. అవును, వాడిని చూస్తే ఉభయ గోదావరి జిల్లాలకి ఉత్తమ మాయకుళ్ళ ఉన్నాడు. ఏం చేశాడురా? ఒళ్ళు కొవ్వెక్కి నా కూతుర్ని ప్రేమించాడు. లవ్ స్టోరీయా? ఓ వార్నింగ్ ఇచ్చి వదిలేయిపోయావంట్రా? వదిలేస్తే వదిలేదు కాదు ప్రేమ, దానికి పుట్టడమే కానీ చావడం తెలీదు. అందుకే చంపే. 10 నిమిషాల్లో పని అయిపోతుంది. జాగ్రత్త, ఈ విషయం ఎవరికి తెలియకూడదు. పోలీసులకి, టీవీ 9 వాళ్ళకి కూడా చెప్పొద్దా? రై, లేకపోతే ఏంట్రా? మనం చేసేది ఏమైనా మంచి పైన మర్డరు, అందరికీ తెలిసేలా ఎందుకు చేస్తావురా? సరే ఉంటా, పని అయిపోయాక ఫోన్ చేస్తాలే. వీడేనా? అవునన్నా. నేను ఇక్కడ ఏం పని చేయాలండి? ఇక్కడ పని చేయాల్సింది నువ్వు కాదు, మేము. ఈ కత్తి ఎంతకండి? 10 ఎంతుందో చూద్దామని. అవును, జేబులో డబ్బులు ఏమైనా ఉన్నాయా? మా అయ్యగారు బిందెల బాబు వచ్చిన డబ్బులు 3,000 దాకా ఉన్నాయండి. ఆ ఉంగరం బంగారందేనా? అవునండి, మా అమ్మాయి గారు ఇచ్చారు. అవన్నీ ఇటు ఇచ్చాయి. అయ్యగారు ఉత్తరం రాసి ఇచ్చుకో లంచం ఏంటి? నేను ఇవ్వను. నువ్వు ఇవ్వద్దులే, మేమే తీసుకుంటాం. రక్తమేంటి? ఏ రాయ తగిలి చచ్చి ఉంటాడు, పదండి. ఈ
ఇన్ని ఆటంకాలు ఎదురైనా సరే నీ ప్రేమలో గెలిచి తీరాలి. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. రండి సార్, రండి సార్, కూర్చోండి సార్. ఈ తొక్కల టీపా మీద కూర్చోాలా? అయ్యో బాబోయ్, ఏం కావాలి సార్? రెండు ప్లేట్లు బజ్జీలు. అలాగే సార్, వేడివేడిగా వేసేస్తా. అగా, ఆ మురికి చెత్తతో వేస్తావా? కడుక్కొని వేసేస్తా. సాప్తే ఆ వాటర్తో కాదు సార్. చేతులు కడుక్కోవడానికి మినరల్ వాటరా? కాళ్ళు కడుక్కోవడానికి, స్నానం చేయడానికి కూడా నేను అవే వాడతాను. దేనికైనా పెట్టి పుట్టాలి సార్. బయటపై ఈ బీచ్లో సుబ్బు అనే ఒక జెంటిల్మెన్ ఉండాలి. ఎవడా బటానీలమ్మి మా సుబ్బుగాడా? యా, ఆడు జెంటిల్మెన్ ఏంటండి బాబు? ఆడంత ఎదవా పనికిమాలి సన్నాసి వైజాగ్ వాటర్ లిస్ట్లోనే ఉండడు. వాడు నీ కూతుర్ని ప్రేమించాడనుకుంటాను? ప్రేమించడం ఏంటి, పెళ్లి కూడా చేయమని ఎంటపడ్డాడు. మరి చేసి ఉండొచ్చుగా. ఆడిక సిగ్నల్ దగ్గర చిల్లర అడుక్కునే సన్నాసికని ఇచ్చి పెళ్లి చేస్తాను, కానీ ఆడికిచ్చి పెళ్లి చేయను. ఏ, నెలకి 400 సంపాదించలేడు ఎదవా? ఆడి నా కూతురు నేను పోషిస్తాడండి. వాడు ఇప్పుడు డబ్బు సంపాదించి వస్తే నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తావా? ఆడేం చేసి సంపాదిస్తాడండి? చిన్నపిల్లల దగ్గర ఐస్ ఫ్రూట్లు కొట్టేసి సెకండ్ హ్యాండ్లో అమ్ముకునే పనికిమాలిని పక్కిరిగాడు అని నువ్వు అనుకుంటున్నావు? సింగపూర్ అనుకోలేదు, అందుకే అక్కడికి వెళ్ళి లక్షలు లక్షలు సంపాదించాడు. నేను నమ్మను. ఓ, ఇప్పుడు కూడా నమ్మవా? నువ్వు నువ్వే? నేను నేనే. ఈ గెటప్ ఏంటి, సెటప్ ఏంటి? సింగపూర్ దెబ్బ. ఇక్కడ బతకాలంటే జీవితాంతం కష్టపడాలి. అదే అక్కడైతే ముక్కు మూసుకొని సంవత్సరం కష్టపడితే చాలు, జీవితాంతం కూర్చొని తినచ్చు. ముక్కు మూసుకొని అంటున్నావు, అక్కడ ఏమైనా కక్కువ దొడ్డు లాంటివి ఏమైనా కడిగావా? ఏం చేసి సంపాదించావంది కాదు, ఎంత సంపాదించావని ముఖ్యం. ఇప్పుడు నేను లక్షాధికారి. ఏమైంది? ఇంకా నిలబడే ఉన్నావు ఏటల్లుడు? కూర్చోమంటావా? ఇంటికి పదమంటాను. మీ అత్తయ్య నీ మీద ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా? తిండి తిప్పలు మానకుండా నిన్నే చేసుకుంటానంటూ కలవరిస్తుంది. ఏంటి, అత్తయ్య నన్ను చేసుకుంటుందా? అల్లుణ్ణి చేసుకోవడానికి. ఐసీ, ఇక అమ్మాయి అయితే టీవీ సీరియల్స్ కూడా చూడడం మానేసి సుబ్బుబావం తప్ప జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చిన చేసుకోనని తెగేసి చెప్పేసింది. నూరు ఆలుడు. సార్ 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 సార్, నన్ను కూడా మీతో పాటు సింగపూర్ తీసుకెళ్తారా? ఎందుకమ్మా? డబ్బు సంపాదించడానికండి. ఏం పని చేస్తావు? ఏ పనైనా చేస్తానండి. వెరీ గుడ్. రాయలసీమలో ఫ్యాషనిజం లేకుండా చేయగలవా? చేయలేనండి. పోనీ యాక్షన్ లేకుండా నక్సల్స్కి గవర్నమెంట్కి మధ్యన చర్చలు సఫలం చేయగలవా? అయ్య బాబాయ్, అలాంటి పనులు ఏం చేయలేనండి. మరి ఏ పనైనా చేస్తానని కమిట్ అయ్యో? ఇంప్రెస్ చేయాలనా? అంటే అది నువ్వు ఎలాంటి పనులు చేస్తావో చెప్పు. గేదెలకు మేతేసి పాలు పితుకుతానండి. 1 మినిట్. ఓకే, నెక్స్ట్. ఇంటి పనులు అన్ని చేస్తానండి. 1 మినిట్. నెక్స్ట్. ట్రాక్టర్ తోలుతానండి. ఫైన్, నెక్స్ట్. కోళ్ళకు మేతేసి గుడ్లు ఆడతానండి. అక్కడ కోళ్ళు బాతులు ఉండవు అమ్మా. నెక్స్ట్, నెక్స్ట్. ఆ పని ఈ పని కాకుండా ఏ పని అయినా చేస్తానండి. ఇది పట్టుకో. వెరీ గుడ్. ఓవరాల్గా నువ్వు ఆల్ ఇన్ ఆల్ అనమాట. నీలాంటి అక్కడ చాలా డిమాండ్ ఉంది, నాతో పాటు నేను తీసుకెళ్తాను అన్నట్టు. నీకు పాస్పోర్ట్ ఉందా? అదేంటండి? అదేంటండి అంటే, పాస్పోర్ట్ లేకుండానే విమానం ఎక్కి సింగపూర్ వెళ్ళిపోదాం అనుకుంటా. ఎందుకంటే డబ్బులు పోక నడిచి వెళ్ళిపోతానండి. నడిచి వెళ్తావా? నడవడానికి నీకు కాళ్ళున్నా, వెళ్ళటానికి అక్కడ రోడ్లు లేవు. సరే, ఫ్రెండ్షిప్ కోతి నిన్ను షిప్లో తీసుకెళ్తాను.